वेलकम टू ईटी एंटरटेनमेंट अनलिमिटेड। पापम काजल कट चेस पड़े सर आचार्यलो आमे सीन्स अन्नी तीसे सर इदी तेलिसी काजल फैंस शॉक अवुतुन्नारु माके इंदुकिला जरिगिंदा अनी मात्लाडुकुंटुन्नारु असलु इंदुकी एमैंदो तेलियाली अंटे फुल डीटेल्स लोकी वेल्लाल्सिंदी। मेगा स्टार चिरंजीवी मेगा पवर स्टार राम चरण याक्ट चेसिन मल्टी स्टारर आचार्य ఏప్రిల్ 29 నుంచి బాక్స్ ఆఫీస్ ని వేటాడేందుకు మెగా హీరోస్ వచ్చేస్తున్నారు। ఈ సినిమాలో కాజల్ ఓ హీరోయిన్ గా చేస్తుందనే విషయాన్ని చాలా మంది మర్చిపోయారు। అందుకు తగ్గట్టే రీసెంట్ ప్రమోషన్స్ లోనూ ఆమె గురించి అస్సలు మాట్లాడలేదు। దీంతో కాజల్ సినిమాలో ఉందా లేదా అని డౌట్ పడ్డారు। ఇప్పుడు వాటన్నిటిపై డైరెక్టర్ కొరటాల శివ క్లారిటీ ఇచ్చేశారు। ఫస్ట్ ఆచార్య స్టోరీ రెడీ అయినప్పుడు హీరోకి హీరోయిన్ ఉంటే బాగుంటుంది అనిపించిందని అందుకే ధర్మస్థలిలో ఉండే ఓ అమ్మాయిగా కాజల్ రోల్ క్రియేట్ చేశామని కొరటాల చెప్పారు। 4 రోజులు అంపే షూటింగ్ కూడా చేస్తామని అన్నారు। పాత్ర రాసం షూట్ చేసాం కానీ ఆచార్యకి లవ్ ఇంట్రెస్ట్ ఉంటే బాగుంటుందా లేదా అని డౌట్ వచ్చింది। అప్పుడే కరోనా కారణంగా షూటింగ్ కి గ్యాప్ వచ్చింది। అలా దీని గురించి ఆలోచించడానికి టైం దొరికింది। నక్సలిజం సిద్ధాంతం ఉన్న పర్సన్ కి లవ్ ఇంట్రెస్ట్ పెడితే బాగోదని అంత పెద్ద హీరోయిన్ తో చిన్న రోల్ చేస్తే బాగోదు అనుకున్నాం। ఆ తర్వాత చిరంజీవి గారితో మాట్లాడితే నీ ఇష్టం అన్నారు। దీంతో కాజల్ పాత్ర తొలగించాం। ఇదే విషయాన్ని కాజల్ కి కూడా చెప్పాం। తను కూడా ఒప్పుకుంది భవిష్యత్తులో సినిమా చేద్దాం అంది అని మొత్తం విషయాన్ని డైరెక్టర్ కొరటాల బయటపెట్టారు। దీంతో కాజల్ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు। కొన్నాళ్ళ క్రితం ఆచార్య మూవీలోని లాహే లాహే సాంగ్ రిలీజ్ చేశారు। ఇందులో మెయిన్ గా చిరు సంగీత కనిపించగా కాజల్ కూడా స్పెషల్ ఎంట్రీ ఇచ్చి డాన్స్ చేస్తుంది। మరి సినిమాలోని ప్లే అయ్యే ఈ పాటలో కాజల్ కనిపిస్తుందా లేదా అనేది డౌటే। ఇదిలా ఉండగా 2020 లో బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న కాజల్ కి రీసెంట్ గా బాబు పుట్టాడు। నీల్ కిచ్లు అని పేరు కూడా పెట్టారు। కాజల్ చేసిన లాస్ట్ సినిమా ఆచార్య పెళ్లికి ముందే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేస్తుంది। ఆ తర్వాత చాలా సినిమాలు ఒప్పుకుంది కానీ ప్రెగ్నెన్సీ రావడంతో అవన్నీ ఆగిపోయాయి। చూడాలి మరి కాజల్ కొన్నాళ్ళ తర్వాత హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తుందా లేదా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తుందా అనేది। ఆచార్యలో కాజల్ సీన్స్ ఎడిట్ చేయడం గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్స్ లో పోస్ట్ చేయండి।